నమస్కారం రావు గారు. నమస్తే వర్మ. ముద్రగడకి సంబంధించి వైసీపీలో చేరిక మారింది. దానికి ముందు ఇడుపులపాయలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా సుమారు 100 సీట్ల వరకు వీళ్ళు ప్రకటించారు. ఇడుపులపాయలు అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అన్నారు. ఇన్ఛార్జీలు కాదు, అభ్యర్థుల్ని డైరెక్ట్గా 25 పార్లమెంటు ఒకే స్పెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన సమక్షంలో ప్రకటించడానికి సర్వంగా సిద్ధం చేస్తున్నారట స్వర్గీయ. దట్ ఈస్ పాసిబుల్ కదా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 80 మంది వరకు అభ్యర్థులను మార్చటం కానీ సీట్లు మార్చటము, కొంతమందిని డ్రాప్ చేయటం, ఇట్లాంటి పని అంతా అయిపోయింది. ఒక విధంగా అప్పుడు 7వ జాబితా 6వ జాబితా 5వ అని మనకంతా, అంటే మీడియాని బాగా అటెన్షన్ ఒక విధంగా పెట్టారు. అపోజిషన్ కూడా జరిగింది. ప్రతి మార్పుకు ముందే కావాల్సినంత ప్రచారం పొందారు. ఇప్పుడు ఆ జాబితాను ఫైనల్గా వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి బహుశా అంత లోపల ఇడుపులపాయలో పెట్టుకోవడం కూడా ఒక సిగ్నిఫికెన్స్. ఈ మధ్య షర్మిల కాంగ్రెస్లో చేరాక ఆమె కూడా 2-3 సార్లు అదే వేదిక కావటం, మూడవది పులివెందులలోనే సవాల్ చేస్తాం వైనాడు పులివెందులు ఇలాంటివన్నీ అంటున్నప్పుడు మరొకసారి ఆయన నిన్న వెళ్ళి ఆసుపత్రి ప్రారంభం ఇట్లాంటివి చేసినట్టున్నారు. సో వ్యూహాత్మకంగానే అక్కడ ప్రకటిస్తారని అనిపిస్తుంది. ఆ ప్రకటించడం ఇప్పుడు పెద్ద సమస్య కాదు, ఇంకా జరగాల్సిన కసరత్ అంతా దాని ప్రభావాలు అన్నీ అయిపోయాయి కాబట్టి అదే ప్రకటించే అవకాశం చాలా ఎక్కువ. పైగా ఆయన ఒక్కడే కదా, ఆయన అనుకున్న దానికి అక్కడ ఏమి వేరే ఇదే ఉంటుంది. ఆయన అక్కడ వాళ్ళ నాన్న ఇద్దరు అనుకుంటే ఇంకా అయిపోయింది, మిగిలిందంతా నాన్నగారి సమక్షంలో ఆయన దీవిస్తే చాలు, సమక్షంలో అక్కడ చెప్తాడు అయిపోతుంది. సార్ ఇప్పుడు ఏదైతే బీజేపీ వీళ్ళతో కలిసి